కర్రలకు కావాల్సిన పదార్థాలండి సీతన్స్ కరివేపాకు పుదీనా అల్లము వెల్లుల్లి రెమ్మలు మిరపకాయలు పచ్చి మిరపకాయలు కొత్తిమీర కార్న్ ఫ్లోర్ పిండి బొంబాయి రవ్వ ఉల్లిపాయలండి ఇవి దంచి పెట్టుకున్న మసాలా మిరియాలు వాము జీలకర్ర పసుపు ఇప్పుడు ఈ పదార్థాలతోనే మనం స్వీట్ కార్న్ గారెలు చేసుకుంటున్నామండి స్వీట్ కార్న్స్ ఇందులో మిక్సీ జార్లో వేసుకుందామండి ఇవన్నీ మనం ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి స్వీట్ కార్న్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి రెమ్మలు ఇందులో తగినంత ఉప్పు చిటికెడు పసుపు ఇలా ఇవన్నీ కలుపుకొని మనం బాగా మిక్సీ చేసుకోవాలి ఇందులో కొంచెం బొంబాయి రవ్వ ఒక కప్పు కార్న్ ఫ్లోర్ పిండి మనం సన్నగా తరిగి పట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర అండి తగినంత కొత్తిమీర కరివేపాకు పుదీనా కొద్దిగా జీలకర్ర ఇలా చక్కగా కలుపుకోవాలండి అన్ని కలిసేటట్టు ఇందులో కొద్దిగా మనం ముందే దంచి పెట్టుకున్న పౌడర్ ధనియాలు కొంచెం దాల్చిన చెక్క లవంగాలు యాలకులు మిరియాలు ఇష్టముంటే మిరియాలు కొంచెం ఉట్టిగా కూడా కారం తినే వాళ్ళైతే వేసుకోవచ్చండి ఇవన్నీ దీంట్లో కలిపేసుకోవాలి లాస్ట్ గా చివర్లో కొంచెం వాము వాము వల్ల డైజెషన్ మంచిగా అవుతుందండి దీంట్లో కొంచెం వాము వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలండి దీన్ని అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా లూజ్ గా కాకుండా మనం గారెలు ఎలా వేసుకుంటామండి అలానే కొంచెం పిండి ఇలా ఉంటే సరిపోతుంది ప్రియా గోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆయిల్ ని ఒక బాండీ గాని ఏదైనా మీ ఇష్టం మీకు ఏది వీలైతే అందులో ఇలా ఆయిల్ చక్కగా పోసిస్తాం ఇలా మనం ముందే రుబ్బు పెట్టుకున్న పిండిని కాస్త చేతిలోకి ఇలా తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఇలా చిన్న చిన్న గారెలు మనం ఎలా అయితే గారెలు తీసుకుంటామో చక్కగా బ్రౌన్ షేడ్ రాగానే మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి గారెలు రెడీ అయిపోయాయండి దీన్ని మనం టేస్ట్ చేద్దామా సూపర్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయండి